వాళ్ళొచ్చింది నాతో మాట్లాడడానికి, మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులు వేయండి. నీ మూలంగానే వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి, ముస్లిమో హిందో తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మత రంగు పొలమద్దు, తప్పుదవ్వు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తుంది. ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు మీయాల్సిన వాళ్ళు రాళ్ళు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాల్ని అమల మోస్తున్న ఈ నెల కోసం తన బిడ్డలే మతం మత్తులు కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి నాలుగు రక్తపు పొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పొడిమి తనను దొల్లించాలనుకున్నాను. నా ప్లాన్ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంకా నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీదుకి వెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ని మహాతల్లి చేరదీసినందుకు ఇంటికి సైతాన్లా తయారయ్యా. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడడం లేదు, వీడి తిన్న నిశ నెత్తికి మాట్లాడుతున్నాడు. నజీర్ భాయ్, విజయేంద్ర నాను అనేది ముయండి, అందరు ముయండి. ఒక్కటి నోరెప్పడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేను ఉండాలో తేలిపోవాలి. అంతపాటు అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. కులమక్కర్లేదు, మతమక్కర్లేదు, పడుకక్కర్లేదు. వీడు కావాలి వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరికేస్తాను. పోరా పోరా, దొరకపోదు వెదవా, పోరా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో? తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు. నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెలేస్తే పాకిస్తాన్ లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడు చాపాడు? నీ కన్న కొడుకు దూరం కాకుండా వీళ్లలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? వాడికి ఎందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ల ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి, ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతి అని పెట్టావు. బౌద్ధు. ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి.
నీలో బట్టల్లేని భారత్ని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి వద్దు. నీ తల్లి పురిటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు పాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ, గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. ఈ గడ్డకుంటే చీల్చి పంచకుంటే ఉండడానికి మీకు నేనెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నర చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందని రా మీకు పొగరు? ఏం పీకుతారు రా నా 100 కోట్ల జలాన్ని? ఇలాంటి లూతన అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీద ఒట్టు, నిలువునా చీల్చేస్తా. చెప్పు. చెప్తాను చెప్తాను. చెప్పు. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఉరి తీశాను. మారో ఓ బాగల కుత్తెకు మా అదేంటమ్మా అలా కూర్చుండిపోయావే? ఏమి లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా. ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడు వస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాగిపోతురా, పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే. నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు. ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెం అయినా పద్ధతి తెలియదు ఏంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మెం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. ఆయ్ మూడు ముళ్ళు పండివ్వండి, పొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే, న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికొస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా, వెళ్ళు. Hey!
పోయిన నా పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి లైవీధిలో పడేయాలి. కానీ అది అంత సులభం కాదు. వాడు అందరిలంటోడు కాదు. రాళ్లు విసిరిన జనం చేత చేయికొట్టించుకున్నాడు. నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్. అదే ఎలా ఎలా తెలిసింది? నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్? వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహు శుక్రియా నానాజీ. నా జెండా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. అర్థమయ్యింది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్, 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికి ఎక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. సాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించారా మమ్మల్ని? నీ మూలంగా నడి వీధిలో కుక్కలా నిలబడ్డాను రా. వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీడిని నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే, అమ్మ బాబుని చంపినోని నువ్వెంతరా? దొరలా ఉన్నావు చిన్న, నీ పెళ్లి చూడాలనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది. హలో తమ్ముడు, నీ పెళ్లికి ట్రైన్లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లం ఖాన్ ప్లాన్ చేశాడు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి. సారీ బాయ్స్, మీరు వెళ్ళి పడుకోండి. Yeah!